నమస్తే చిరంజీవి భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్రీధర్ శర్మ గారు. నమస్కారం అండి. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. అయితే కుజదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి, అది వింటూ ఉంటాం. సో కుజదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటారు, అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి అని? కుజదోషం అంటే మనందరికీ తెలిసిందే, కుజుడు అంటే నవగ్రహాల్లో మూడవ గ్రహం. ఆయన కొన్ని స్థానాల్లో అంటే లగ్నంలో కానీ లేదా సప్తమంలో కానీ లేదా చంద్రుడితో కలిసి కానీ శుక్రుడితో కలిసి కానీ లేదా పంచమంలో ఉంటాం, ఇట్లా కొన్ని స్థానాల్లో కుజుడు కనుక ఉంటే దాన్ని కుజుదోషంగా చెప్పవచ్చు. సరే, ఈ లగ్నము, ఈ చతుర్థ స్థానము లేదా పంచమ స్థానము సప్తమ స్థానం ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అని సహజంగా మనకి సందేహం రావచ్చు. కుజుడు ఉండకూడనటువంటి స్థానంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు ఫస్ట్ అది తెలుసుకుందాం. కుజదోషం నాకు ఉంది అనేటువంటి సందర్భంలో ముందుగా మనం దేన్ని గమనించవచ్చు, ముందు వివాహం ఆలస్యం అవుతుందా ఒకటి చూడాలి. వివాహం జరిగిపోయింది, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత సక్రమంగా ఉందా లేదా అదొకటి చూడాలి. లేదు అన్యోన్యత కూడా బాగుందండి, సంతానం ఆలస్యం అవుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అంతా బాగానే ఉందంటున్నారు కానీ సంతానం ఆలస్యం అవుతుంది, ఇది ఒకటి చూడాలి. లేదా పుట్టినటువంటి సంతానానికి ఏదైనా అనారోగ్యాలు రావటం, తరచుగా ఇబ్బందులు పడటం, ఇది ఒకటి చూడాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ లక్షణాల్లో ఏ లక్షణమైనా మీకు తరచుగా కనిపిస్తూ ఉంటే, మీ జీవితంలో మీరు తరచుగా దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటే, జాతకంలో కుజదోషం ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకుంటాం అవసరం. సరే, ఈ లక్షణాలతో నేను బాధపడుతున్నాను, నాకు కుజదోషం ఉందో లేదో తెలియదు, కానీ నేను కుజదోషానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నా సమీపంలో జ్యోతిష్యుడు లేడు లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి లేదు, అయినా నేను ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటి సందేహం అందరికీ రావచ్చు. దీనికి కుజదోషం వస్తే మనం సహజంగా ఏం చెప్తాం, సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరగండి, పుట్టలో పాలిపోయింది అని చెప్తాం. అసలు ముందు సుబ్రహ్మణ్య స్వామికి వివాహం అవ్వడానికి కారణం ఎవరు? ఆయన సుబ్రహ్మణ్య వివాహ వృత్తాంతం మీరు గమనిస్తే, గణపతి పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి ఆ వల్లి అమ్మవారిని భయపెడతాడు. భయపెట్టగానే ఆవిడ సుబ్రహ్మణ్య స్వామి చెంతకు చేరుకుని అక్కడి నుంచి ఆవిడ మోహానికి గురై ఆయన ప్రేమలో పడి వివాహం జరిగింది అని చెప్పి ఆ సుబ్రహ్మణ్య వృత్తాంతంలో చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఆ సుబ్రహ్మణ్య స్వామికి వివాహం కావడానికి కూడా కారకుడు గణపతే. అంటే ఏ స్వామి అయితే మనకి వివాహ సంతానాది ఇబ్బందులు తొలగిస్తున్నాడో అటువంటి స్వామికే వివాహం చేసినటువంటి స్వామి ఈ గణపతి. కనుక గణపతికి కనుక మీరు అర్చన చేసుకుంటే, గణపతిని కనుక మీరు ఉపాసన చేసుకుంటే కుజదోషం పోతుంది. సరే, నేను ఎలా ఉపాసన చెయ్యాలి? ఇందాక చెప్పుకున్నట్లుగా గరిక, దానికి పేరేమిటయా అంటే శతమూల శతాంకుర అని పేరు. మీరు గరిక పోచని మీరు ఎక్కడైనా గమనిస్తే అది ఒంటరిగా ఉండదు, తీగలు తీగలుగా పాకి అనేకమైనటువంటి గరిక పోచలుగా ఉండి ప్రతి పోచకి వేర్లు ఉంటాయి, తర్వాత ప్రతి పోచకి అనేక రకమైనటువంటి చిగుర్లు ఉంటాయి, అంకురములు. చాలా సందర్భాల్లో సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆ గరిక కషాయాన్ని తాగమని చెప్తున్నారు ఇప్పుడు నేచురోపతి వైద్యులు. అదే గరికని మనం స్వామికి ఇవ్వమని చెప్తున్నాం, ఎందుకంటే దానికి శతాంకురము. ఎట్లా అయితే గరిక విస్తరిస్తుందో నీ వంశం అలా విస్తరించాలి, చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వారికి పిల్లలు కలగాలి, వీళ్ళందరినీ నువ్వు చూడాలి అనేటువంటి సంకల్పంతో ఆయనే సంతాన గణపతి. సంతానాన్ని ఇచ్చేటువంటి మూర్తి కూడా మరలా గణపతే. పదహారు గణపతుల్లో ఆ సంతాన గణపతి కూడా ఒక మూర్తి. కనుక ఇటు వివాహానికి అటు సంతానానికి రెండిటికి కూడా మరలా ఇందాక చెప్పుకున్నట్టుగా ఓం గం గణపతే నమః అనేటువంటి మంత్రం జపం చేసుకుని గరిక పోత కనుక స్వామివారికి సమర్పించినట్లయితే ఈ రెండు ఇబ్బందుల నుంచి తొలగిపోయి తొందరగా మనం సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సో స్వామివారిని ఆరాధించడం వల్ల డెఫినెట్గా కుజదోషం ఉన్న వాళ్ళకి అది న్యూట్రలైజ్ అవుతుంది అని అవుతుందండి. అలాగేనండి, ధన్యవాదాలు. నమస్కారం.